నమస్తే, వెల్కమ్ టు ఐ నైన్ మీడియా. ఈ రోజుల్లో అంతా డిజిటల్ మయం అయిపోయింది. ఎక్కువగా చెల్లింపులు మాత్రం డిజిటల్ మోడ్లోనే జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే యూపీఐ యాప్స్కు డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. ఫోన్పే, గూగుల్ పే, అమెజాన్ పే, ఇలా దేని నుంచైనా యూపీఐ ఐడితోనే చెల్లింపులు చేస్తుంటాం. ఇప్పుడు కేంద్రం ఈ యూపీఐ ఐడీలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఏడాదికి పైగా పనిచేయకుండా ఉన్న అన్ని యూపీఐ ఐడీలు, యూపీ నంబర్లను డియాక్టివేట్ చేయాలని యూనిఫైడ్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పిసిఐ ఆదేశించింది. చెల్లింపు యాప్లైన గూగుల్ పే, పేటిఎం, ఫోన్పేలతో పాటు బ్యాంకులను ఈ మేరకు కోరింది. వినియోగదారులు కొత్త మొబైల్ నంబర్కు మారినప్పుడు పాత నంబర్ బ్యాంకింగ్ వ్యవస్థ నుంచి తొలగించకపోతే సమస్యలు ఎదురయ్యే అవకాశాలున్నాయి. ఈ పాత నంబర్ వేరొకరికి కేటాయించిన సమయంలో కొత్త వ్యక్తిని పాత నంబర్ వాడిన వ్యక్తి అనుకొని ఎవరైనా నగదు పంపే అవకాశం ఉంది. అందుకే ఈ కొత్త మార్గదర్శకాలు తీసుకొచ్చినట్లుగా తెలుస్తుంది. వీటిని డిసెంబర్ 31 కల్లా థర్డ్ పార్టీ సర్వీస్ ప్రొవైడర్లు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు, బ్యాంకులు అమలు చేయాల్సి ఉంటుంది.